డాక్టర్ గారు మా నాన్నగారి వయసు 60 సంవత్సరాలు ఆయనకు ఎడమ వైపు కాళ్ళు చేతులకు పారాలసిస్ వచ్చింది ప్రస్తుతం మందులు వాడుతున్నారు ఇప్పుడు మా నాన్న ఆరోగ్యం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం నమస్కారం అండి జనరల్ గా ఇది స్ట్రోక్ బ్రెయిన్ కు వచ్చిన స్ట్రోక్ అలాగే హార్ట్ కూడా స్ట్రోక్ వచ్చేదానికి ఆస్కారం ఉంది ఎందుకంటే రక్త ప్రసరణలో ప్రాబ్లం వచ్చినప్పుడే ఈ స్ట్రోక్ జరుగుద్ది వీటికి ముఖ్యమైన కారణాలు బ్లడ్ ప్రెషర్ డయాబెటీస్ హై కొలెస్ట్రాల్ ఈ మూడిట్లో ఒకటి డెఫినెట్ గా సంబంధించి ఉంటది సో మీరు ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ చేయాల్సింది ఈ అసోసియేటెడ్ కండిషన్స్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేయడం రెండోది తరచుగా ఈ క్లినికల్ ఎగ్జామినేషన్ చేయించుకోవడం అలాగే బ్లడ్ టెస్టులు చేయించుకోవడం అవసరాన్ని బట్టి ఫ్రీక్వెన్సీ అనేది డాక్టర్ గారు డిసైడ్ చేయడం జరుగుద్ది తర్వాత ఆ ఇచ్చిన మెడికేషన్ని సమభావంలో డోసెస్ ప్రకారం ప్రాపర్గా వాడడం లాస్ట్ది ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఫిజియోథెరపీ ఏదైతే పక్షవాతం వచ్చిందో కాబట్టి ఫిజియోథెరపీ కంపల్సరీ చేయాలి ఆయన్ని మోస్ట్ ఇండిపెండెంట్ పర్సన్ లాగా తయారు చేయడానికి మనం ఎఫర్ట్స్ పెట్టాలి ఇవన్నీ చేస్తే ఈజీగా ఈ కండిషన్ని మనం మెయింటైన్ చేయొచ్చు నమస్తే